ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఐపీఎస్ల బదిలీలపై సీఎంతో సవాంగ్ చర్చిస్తారు. నిన్న భారీ ఎత్తున ఐపీఎస్లను ఐఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం ఇవాళ ఐపీఎస్లపై కూడా దృష్టి పెట్టింది. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ముఖ్యమంత్రి జగన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఐపీఎస్ల బదిలీలపై సీఎంతో సవాంగ్ చర్చిస్తారు. నిన్న భారీ ఎత్తున ఐఏఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం ఇవాళ ఐపీఎస్లపై దృష్టి సారించింది. తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీనాథ్ జగన్ నివాసం నుంచి అందిస్తారు. లక్ష్మీనాథ్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. పాలనాపరమైన అంశాల విషయంలో అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. గత 5 రోజులుగా వివిధ విభాగాలకు అనేక సమస్యలను పరిష్కరించే విధంగా రివ్యూ సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్న ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఐపీఎస్లు, సీనియర్ ఐపీఎస్ల నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు దాదాపు 40 మందిని ఒకేసారి బదిలీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలతో పాటు మద్యపాన నిషేధం అంచెలంచెలుగా తొలగించడంలో భాగంగా బెల్ట్ షాపులను నియంత్రించడం ప్రధానమైంది. ఇందులో శాంతి భద్రత నియంత్రణతో పాటు లాండ్ ఆర్డర్ను పర్యవేక్షించేందుకు ఐపీఎస్ అధికారులు కీలక భూమి పోషిస్తున్న నేపథ్యంలో జిల్లా ఐపీఎస్లతో పాటు రాష్ట్రంలోని ఉన్నతాధికారులను, పోలీసు ఉన్నతాధికారులను మార్పు చేసేందుకు వీలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి నివాసంలో కలిశారు. ఈ విషయంపైన చర్చ కొనసాగుతోంది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల పరిధిలో ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేసే ప్రక్రియ ఈరోజు సాయంత్రంలోపు కులికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో స్పష్టంగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రధానమైన లాండ్ ఆర్డర్ను పరిరక్షించేందుకు వీలుగా ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలు ఉంటాయి. దీనికోసమని ప్రత్యేకంగా అధికారులను ఒడిచిపెట్టినట్టు తెలుస్తోంది. ప్రత్యేకమైన అధికారులను ఆయా జిల్లాల ప్రాధాన్యత బట్టి నియమించడం ద్వారా, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఫ్రాక్షన్ నేపథ్యం, ఇతర జిల్లాల్లో ఉన్న సిటీ కల్చర్, ఈ ప్రాంతాల వారీగా వర్గాల వారీగా ఈ జిల్లాలను పరిగణలోకి తీసుకున్నారు. అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి అధికారులను నియమించడం ద్వారా ఆ ప్రాంతాల్లో శాంతి భద్రతలను పరిష్కరించడం, మద్యపాన నిషేధాన్ని అంచెలంచెలుగా అమలు చేయడంలో భాగంగా ప్రధానంగా బెల్ట్ షాపుల నియంత్రణ అనేది అత్యంత కీలకమైనది. బెల్ట్ షాపుల నియంత్రణలో ఎక్సైజ్ అధికారులతో పాటు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా పర్యవేక్షించాల్సిన పరిస్థితి. ఇందులో భాగంగానే ఐపీఎస్ అధికారులు, జిల్లా ఎస్పీలు ఇందులో కీలక భూమిక పోషిస్తారు. ముఖ్యంగా ఫ్రాక్షన్ గ్రామాల్లో కూడా ఎలాంటి ముఠా కక్షలు, వర్గ కక్షలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు వారిని గ్రామీణ ప్రాంతంలోనే అణిచిపెట్టే విధంగా పోలీసులు వ్యవహరించాల్సింది. దీనిపైన కఠినమైన చర్యలు తీసుకునే అధికారులను ఇప్పటికే ఎంపిక చేశారు. వీటన్నిటినీ సాయంత్రం లోపు బదిలీల ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం భారీ స్థాయిలో బదిలీలు ఉండవచ్చని పోలీసు వర్గాల ద్వారా, ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం ప్రతిభ. Right. Thank you, Lakshmi.